బాబు జన్మంతరం గాడి ఎక్కడండి కింద చూడు నేను కొంచెం అలా హైట్లో ఉన్నాను పైన. నేను అన్నిసార్లు అది చెప్పలేను, జనరల్ బయకున్నారు. ఎంత పెద్ద మనిషి? అవును, అందుకే మాట్లాడకట్టు, లేదు పట్టుకోమని చెప్పు. మామూలుగా నువ్వు చెప్పు ఫస్ట్ నీ పని. దగ్గరికి రా, అందరూ కూడా వరుసగా కలిపి పెట్టరా, రాపరా ఇంకా పడరా. నా పేరు మీ అందరికీ తెలుసు, మన రామకృష్ణ గారు అని. నేను పంచిరత్న రాజీనాథ్ గారు వాళ్ళ అబ్బాయిని, నాలుగో అబ్బాయిని. మీ అందరికీ కూడా అది కూడా కానీ నాలుగు మాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు చిన్న నాయకత్వం లక్షణాలు నాలో ఉన్నాయి. ఏదో చేద్దాం అన్న ఉద్దేశం నేను చదువుకునే రోజుల్లో నుంచి కూడా లీడర్షిప్ అంటే ఇష్టం నాకు. అదే ఈ ఇందులో ఉండిపోయింది. ఫస్ట్ మన గ్రామంలో చేద్దామన్న సదుద్దేశం నాకు మ్యారేజ్ అయిన కాడి నుంచి తెలుసు, అది మీకు తెలుసు. అదేవిధంగా మొన్న టర్ము పంచాయతీ అదే 7 సంవత్సరాల క్రితం పంచాయతీలు మనకి ఇలాగే రావడం, అందులో నేను పోటీ చేయడం, లాస్ట్ మినిట్ వరకు ఉండడం, ఓడిపోయినా నాకు బాగలేదు. ఓటమి అన్నది సహజం. ఓడిపోయిన వ్యక్తి గెలుస్తాడన్న విధానం. నేను విషయం ఏంటంటే మళ్ళీ బీసీకి వచ్చింది. ఈవేళ మళ్ళీ బీసీకి వచ్చినప్పుడు మళ్ళీ మనం నామినేషన్ వేయకపోతే ఇందులో కొంతమంది అదే మన రామకృష్ణ గారు మనం వేసాడు, వాళ్ళు వేస్తే వేసుందూరా అని కొంతమంది అంటారు, వేయకపోతే వేయలేదని కొంతమంది అంటారు. ఇలాగ అనేక రకాలైనటువంటి ఉంటాయి. కానీ నాకు మొట్టమొదటి మనస్ఫూర్తిగా చేద్దామన్న ఉద్దేశం తపన నాలో ఉంది, నేను మళ్ళీ నామినేషన్ వేయడం జరిగింది. కానీ మీరు అందరూ పెద్ద మనసు చేసుకుని ఒక్క అవకాశం ఒక్కసారి నన్ను చూడండి. ఎంతో మందికి ఎంత ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఈ పోటీలు చేసిన వాళ్ళందరికీ కూడా ఇచ్చారు మీరు అవకాశాలు. ఒక 5 సంవత్సరాలు ఒక్కసారి నాకు ఒక అవకాశం ఇచ్చి నేను చేస్తాను అని వస్తున్నాడు. అసలు ఉద్దోగుడు ఏం చేద్దారని వీడు పొద్దున బాబు అంటుంటే పైకి లేచిపోతున్నాడు. ఏటి అసలు వీడు ఉద్దేశం అని ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి. వర్గంలో మల్లెపల్లి గ్రామం లేదనే నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మన గల్లే గండేపల్లి మండలం ఉంది,
గండేపల్లి మండలం పెద్ద గ్రామం, మల్లేపల్లి గ్రామం. కానీ పక్కన ఉన్నటువంటి కే గోపాలపురం ఎక్కడ కొండలో ఉంది, మనకు పక్కన ఉన్నటువంటి ఉప్పలపాడు పక్కన ఉంది, మనకు పక్కన ఉన్న సుబ్బయ్యంపేట ఉంది, కానీ మల్లేపల్లి లేదు. కానీ ఆరు గ్రామాలు కలిపితే ఒక మల్లేపల్లి అంత గ్రామం అవ్వదు. కానీ ఈ గ్రామ అభివృద్ధి అంతంత మాత్రమే. మీరందరూ పెద్ద మనసు చేసుకుని ఒక్క అవకాశం, ఓటు ఓటు అన్న నినాదంతో ఒక్క అవకాశం నాకు ఇచ్చి చూడండి. ఈ మల్లేపల్లి గ్రామాన్ని ప్రపంచ పటంలో పెట్టకపోతే మట్టి మాత్రం మళ్ళీ ఓటు కావాలని బట్టి మాత్రం మిమ్మల్ని అడగనని చెప్పేసి సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ మిమ్మల్ని ఓటు అడగాలంటే మళ్ళీ గ్రామాన్ని అభివృద్ధి చేశాను నేను, నాకు ఓటు అయ్యిందని చెప్పేసి మీ దగ్గరికి వస్తాను తప్ప గ్రామంలో మట్టి మాత్రం ఏమి చేయకుండా మట్టి మాత్రం ఉంటే మిమ్మల్ని ఓటే అడగదని చెప్పేసి సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ మీరందరూ మనస్ఫూర్తిగా ఒక్క అవకాశం నాకు ఇచ్చి ఈ గ్రామం నన్ను సేవ చేసుకునే బాధ్యం మీరు చేస్తారని చెప్పేసి మనసు పూర్తిగా మీ అందరి దగ్గర శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ సేవ తీసుకుంటున్నాను సోదరులారా. అలాగే ఈవేళ మన జనసేన నిరాదరణ పార్టీ ఏదైనా ఉందంటే జనసేన అని చెప్పేసి నేను అంటున్నాను ఈవేళ. ఎందుకనంటే ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ఒక ఫిల్మ్ యాక్టర్. ఈవేళ ఆయన ఒక్క సినిమా చేసుకుంటే 100 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంత కెరియర్ ఉన్నటువంటి నాయకుడు ప్రపంచంలో నేను చూడలేను ఇవాళ వరకు. కానీ ఆ కెరియర్ ను పక్కన పెట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మనసులు, ప్రజల యొక్క సాధక బాధకాల గురించి అదే తప్పులతో ఆయన ఉంటే ఆయన నిన్న మాట్లాడాడు. ఆయన బాబు నువ్వు ఎమ్మెల్యే అవ్వలేదు, ప్రజలు ఏముద్రుతారని చెప్పేసి నువ్వు తిరుగుతావు బాబు అని చెప్పేసి నాట్లాడు ఆయన ఒక ఆయన అడిగాడు. ఆయన దానికి ఒకటే సమాధానం చెప్పాడు, ఈ పార్టీని ఎప్పటివరకు నడిపిస్తామని చెప్పేసి అడిగారు ఆయన. ఆయన ఒకటే చెప్పాడు, ఈ పార్టీని ఎప్పటి వరకు నడిపించాలంటే నా కట్టిన నలుగురు మనుషులు నా కట్టిని మోసుకెళ్ళేంత వరకు ఈ పార్టీని నడిపించాలని చెప్పేసి చెప్పాడు ఆయన. అది నాయకుడి దగ్గర ఉండవలసిన లక్ష్యం. అదే నేను అనుకుంటా. నేను ఈ జనసేన పార్టీలోకి వచ్చాను, నాకు మీరు అందరూ పెద్ద మనసు చేసుకుని సూర్యచంద్ర గారు సపోర్ట్ నాకు ఫుల్గా ఉంది. సూర్యచంద్ర గారికి ఈ పంచాయతీ విషయం తెలుసు, ఆయన వరుసగా 4 సార్లు పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యారు. అలాగే ఇంకో చిన్న విషయం ఏంటంటే పంచాయతీ నిధులు ఈ జనసేన పార్టీలో ఉంటే పంచాయతీ నిధులు వస్తాయా, పంచాయతీ అభివృద్ధి అవుతా అన్న ఉద్దేశం మీ అందరికీ కలుగుతున్నది తెలుసు. కానీ పంచాయతీ నిధులకి నియోజకవర్గానికి ఏమి సంబంధం లేదని సార్ నేను చెప్తున్నాను. ఎందుకంటే పంచాయతీ నిధులు కేంద్రం నుంచి వస్తాయి, అది మనం కలకా ఎమ్మెల్యే గారు ఇవ్వాలి లేకపోతే మండలంలో ఇవ్వాలని చెప్పేసి మనం అనుకుంటాం. పంచాయతీకి వచ్చిన రూపాయి, ప్రతి రూపాయి కూడా కేంద్రం నుంచి వస్తాయి. ఆ కేంద్రం నుంచి వచ్చి ప్రతి రూపాయి మల్లేపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి సూర్యచంద్ర గారి సపోర్ట్తో మల్లేపల్లి గ్రామాన్ని ఎక్కడ డ్రైనేజ్ విషయంలో కానీ, పంచాయతీ మెయిన్ రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, లైటింగ్ కానీ, వైద్యం కానీ, ఆరోగ్యం కానీ, పశువులు కానీ, ప్రతిదీ కూడా ఈ గ్రామంలో పెడతామని చెప్పేసి అదే పని మీద వారానికి 7 రోజులు ఉంటే వారానికి 6 రోజులు ఈ గ్రామంలో పనిచేస్తానని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ మీ అందరి దగ్గర సేవ తీసుకుంటున్నాను సోదరులారా. నన్ను ఎంతో అభిమానంగా ఎప్పుడు ఆప్యాయంగా మల్లేపల్లి గ్రామం అందరూ నా అన్నతమ్ముళ్ళు తల్లిదండ్రుల కిందే నన్ను అధ్యయంగా పలకరిస్తారు. నవ్వుతూ గ్రామ పెద్దలందరికీ శిరస్సు వంచి పాదాభందనాలు తెలియజేస్తున్నానమ్మా. మొన్న జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నేను పోటీ చేసినప్పుడు కూడా మల్లేపల్లి గ్రామంలో నాకు మంచి ఓట్లు వేశారు, చాలా ఎక్కువ వేశారు ఓట్లు. మనకు టైం తక్కువ వల్ల ఇంటింటికి తిరగకపోయినా సరే సూర్యచంద్రని గెలిపించాలని మన పేదలందరూ ప్రతి ఒక్కరూ ఓట్లు వేశారు. మరొక్కసారి మేము ముందుకు వచ్చాను ఓట్ల కోసం. ఇవాళ జనసేన పార్టీ తరఫున పంచాయతీ ఎన్నికల్లో మనం పోటీ చేస్తా ఉన్నాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లుగా పోటీ చేయాలి, ప్రజలకు సేవ చేసే అవకాశం మనకు రావాలి. రామకృష్ణ గారు, వారి భార్య తులసి గారిని మనం సర్పంచ్గా పెట్టడం జరిగింది. బీసీ సామాజిక వర్గానికి వచ్చింది. పంచకట్ల తులసి చెల్లెమ్మ గారిని మనం సర్పంచ్గా పెట్టాం. తప్పనిసరిగా మీరందరూ కూడా ఆలోచించండి, ప్రతి ఒక్కరు కూడా. అంటే నేను చెప్పే మాటలు ప్రతిదీ ఆలోచించండి, ఆలోచిస్తే మనం మంచి నిర్ణయం తీసుకోవచ్చు. మల్లేపల్లి గ్రామం అందరూ సామాన్యులు, అందరూ కోటీశ్వరులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు. మరి ఇవాళ ఎప్పుడు కూడా పెద్ద కుటుంబాల్లోనే పరిపాలన జరుగుతూ ఉంది మల్లేపల్లిలో. ఇప్పుడు మనం
ఒక చిన్న కుటుంబం నుంచి మన తులసమ్మ గారు నేను అన్ను వాళ్ళ మంచి వాళ్ళే, కానీ చిన్న కుటుంబం నుంచి వచ్చి ముందు ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయారు రామకృష్ణ గారు, మొన్న సర్పంచ్గా పోటీ చేసి చాలా దగ్గరగా వచ్చి ఓడిపోయారు. మరి అన్ని ఓట్లు పడ్డాయంటే మొన్న సర్పంచ్గా అయ్యి 300 ఓట్లు తేడాతో ఓడిపోయారు. దగ్గర దగ్గర 2000 ఓట్లు దగ్గర దగ్గర 1800-2000 ఓట్లు దగ్గర దగ్గర పడ్డాయి వీళ్ళకి, చాలా ఓట్లు పడ్డాయి. మరొక అవకాశం ఇవ్వండి, నేను ఏదో చేస్తాను ఊరికి, నేను ఖచ్చితంగా నేను ఒక ఆదర్శ గ్రామం కింద చేస్తానని చెప్పేసి ఈయన పట్టు వదలకుండా మళ్ళీ పోటీ చేయడానికి సిద్ధంగా వచ్చాడు. కాబట్టి మనందరూ కూడా ఒక్కసారి ఆశీర్వదించాలి మనం, ఎందుకంటే గెలిచిన వాళ్ళు మళ్ళీ గెలిపించడం కాదు, ఓడిపోయిన వాళ్ళు ఒకసారి గెలిపిస్తే వాళ్ళు ఏం చేస్తారనేది మనం ఒక్కసారి మనం పెద్ద మనం చేసుకోవాలి. ముందు ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయాడు, మన సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయాడు, ఇతను కూడా మన అన్న తమ్ముడు మన బిడ్డగా భావించి మనం ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను కోరికారంలో లేదు. సూర్యచంద్ర గారు ఎమ్మెల్యే కాదు, మనం రామకృష్ణ గారికి తులసమ్మ గారికి మనం సర్పంచ్ ఓట్లు వేసి నా ఉపయోగం ఏముంటుంది, ఏం అభివృద్ధి జరుగుద్ది అన్నది మాత్రం మీరు మనసులోంచి ఆలోచించొద్దు. ఎందుకంటే గ్రామ పంచాయతీ అనేది నిధులు మనం కట్టే ట్యాక్సుల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి, నేరుగా పంచాయతీకి వస్తాయి. సీఎం కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ సంబంధం ఉండదు, పంచాయతీ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా పంచాయతీలోకి వస్తాయి. ఆ పంచాయతీలోకి వచ్చిన నిధులు గ్రామ పంచాయతీ అక్కడ ఉన్న అధికారులు తీర్మానాలు చేసి అక్కడ ఆ ఊరికి ఏం పని చేయాలి ఏంటి అనేది చెప్పడం జరుగుద్ది, చెప్పి అభివృద్ధి చేయడం జరుగుద్ది. నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచే నిధులు వస్తాయి. ఇప్పుడు మన జనసేన బీజేపీ రెండు పార్టీలు పొత్తు, కేంద్రంలో ఉన్నది బీజేపీ, కాబట్టి నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రప్పించే ఆ అనుభవం నాకుంది. ఎందుకంటే 18 సంవత్సరాలు సర్పంచ్గా చేశాను నేను, నాకు ఓటు వచ్చిన తక్కువ సమయంలోనే నేను సర్పంచ్గా గెలిచాను. 23వ సంవత్సరంలోనే సర్పంచ్ గెలిచాను నేను, అప్పుడు 2001లో సర్పంచ్గా చేశాను, 2006లో సర్పంచ్గా చేశాను, 2013లో సర్పంచ్గా, 3 సార్లు సర్పంచ్గా చేసి గురుపూర్ గ్రామాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ గ్రామం కింద చేశాను, 5 సార్లు రాష్ట్రోత్సవం సర్పంచ్ అవార్డు తీసుకున్నాను, 3 సార్లు ప్రధానమంత్రి గారి చేతుల మీద అవార్డు తీసుకున్నాను, జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు. అంటే అంత అనుభవం నాకుంది చిన్న వయసులోంచే, పంచాయతీని ఏ రకంగా పరిపాలన చేయాలి, పైనుంచి నిధులు ఏ రకంగా రప్పించాలి, వచ్చిన నిధులు పారదర్శకంగా ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడేలా చేయాలి అన్న దాని మీద నాకు పూర్తి అనుభవం ఉంది. అంత బాగా చేశాను కాబట్టి 3 సార్లు సర్పంచ్గా గెలిపించాను నన్ను. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను, నేను మల్లేపల్లి గ్రామంలో మన తులసమ్మ గారి చెల్లి గారిని, తులసి చెల్లి గారిని సర్పంచ్గా గెలిపించండి. ఇక్కడ అభివృద్ధి జరగకపోతే నన్ను మీరు అడగండి. ఇప్పుడు పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ కనపడరు చాలా చోట్ల. నేను పోటీ చేసి ఓడిపోయిన దగ్గర నుంచి మీ ఊరు ఎన్నిసార్లు వచ్చానో మీరు ఆలోచించండి. ఎవరింట్లో ఇబ్బంది వచ్చినా, ఎక్కడ మంచి చెడు జరిగినా ఎన్నోసార్లు నేను వస్తాను మల్లేపల్లి. మొన్న కూడా మనకి చెరువుల్లో పనిచేసేటప్పుడు డబ్బులు తక్కువ వస్తున్నాయంటే కూడా మీ దగ్గరకు వచ్చి మీ అందరితో మాట్లాడి అధికారులందరూ కూడా నేను చెప్పడం జరిగింది 5-6 నెలల క్రితం. అంటే అప్పుడు ఎలక్షన్ లేవు, ఎలక్షన్ గురించి ఇప్పుడు ఇలా వచ్చాను, అప్పుడు వచ్చింది ఎలక్షన్ గురించి కాదు. ఎవరు కష్టం అక్కడ ఆదుకోవడం, అండగా ఉండడం అన్నది జనసేన పార్టీ లక్ష్యం. పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఆలోచిస్తా ఉన్నారు, ఒక రాజకీయ వ్యవస్థను మార్చాలని చెప్పేసి. ఆ వ్యవస్థను మార్చడానికి మన మల్లేపల్లి నుంచే మనం మొదలు పెడదాం. మన పార్టీ నుంచి మనం సామాన్యులు మనం అందరూ కూడా, నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను, నేను చిన్న కుటుంబమే, మీలాంటి వ్యక్తినే కదా, ఈ అమ్మాయి కూడా చెల్లి కూడా సర్పంచ్గా పోటీ చేస్తుంది, ఈమె చిన్న కుటుంబమే. ఇప్పుడు రేపు పొద్దున్న పెద్ద కుటుంబాల్లో పోటీ చేసిన నాయకులు, తెలుగుదేశం కానీ వైసీపీ నాయకులు కానీ, ఓట్లు డబ్బులతో కొనడానికి ప్రయత్నం చేస్తారు, ఆల్రెడీ జరుగుతుంది. మద్యం పంచుతారు, ఓటుకి 2000-3000 ఇస్తారు, 1000 రూపాయలు ఇస్తారు. మనం డబ్బు తీసుకుని, డబ్బు ఇచ్చారు కదా అని డబ్బు ఇచ్చిన వాళ్ళకి ఓటేస్తే మొత్తం అన్యాయం జరుగుద్ది గ్రామానికి, మనల్ని మనం పాడు చేసుకున్నట్టు అవుతాం. 1000 రూపాయలు మనం డబ్బు తీసుకుని ఓటేస్తే మనకి రోజుకి ఎంత పడుతుందండి, రోజుకి ఎంత పడుతుంది 1000 రూపాయలు అయితే? 57 పైసలు పడుతుందండి రోజుకి. 1000 రూపాయలు తీసుకుంటే రోజుకి 57 పైసలు పడుతుంది, కాకపోతే 57 పైసలు అసలు రూపాయి తక్కువ లేదు కదా. మనం ఓటుకి మనం తీసుకున్న 1000 రూపాయలతోనే మనం ఓటేస్తే చాలా, మన ఓటు మనం అమ్మేసుకున్నట్టే, మన విశ్వాసాన్ని మనం అమ్మేసుకున్నట్టే మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. మీరు ఆలోచించండి అమ్మా, మనం ఎవరైనా భిక్షగాడు వస్తే మనం ఎంత వేస్తాం,
భిక్షగాడు వస్తే ఎంత వేస్తాం మనం చెప్పండి? కనీసం ఒక రూపాయి వేస్తామా? భిక్షగాడికి రూపాయి వేస్తాం మనం, భిక్షగాడికి రూపాయి వేస్తాం, లేకపోతే 2 రూపాయలు వేస్తాం, లేకపోతే కొన్ని బియ్యం వేస్తాం. అంటే మనం భిక్షగాడికి రూపాయి వేస్తా ఉన్నాం, మనకిచ్చేది వాళ్ళు 10 రూపాయి. ఓటుకి 1000 రూపాయలు ఇస్తే మనకి 10 రూపాయి. అంటే మనం భిక్షగలవా? మనం అడుక్కుంటున్నావా? మనం ధైర్యంగా మనం ఓటు వేద్దాం. తప్పించినోడికి ఓటు వేయొద్దు. మీలో మనస్సు, మీలో నీతిగా ఎవరు మంచి అన్నది చూసుకుని ఓటు వేయండి. మీరు మంచివాడికి ఓటు వేయండి, మంచిని గెలిపించండి. మనం డబ్బు ఇచ్చాం కదా, డబ్బిచ్చినోడు ఏమంటాడు? రేపు పొద్దున్న ఏదైనా పని మీద వెళ్తారు మీరు, ఒరే ఓటుకు 1000 రూపాయలు ఇచ్చి కొన్నానరా నేను ఊరంతానే అని చెప్పి అంటారు. ఇవాళ ఒక 20-30 లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలందరికీ డబ్బులు పంచిపెట్టి 30 లక్షలు ఖర్చు పెట్టినోడు 3 కోట్లు ఏ రకంగా సంపాదించాలని ఆలోచిస్తాడని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను నేను. ఆ 3 కోట్ల డబ్బు ఎవరు వాళ్ళు అక్రమంగా సంపాదించేది? మన పేదలదే. మీరు ఆలోచించండి, ఇవాళ జరుగుతూ ఉంది ఉపాధి హామీ పథకం పని. ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు మీరు అందరూని, ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. మీకు కొలతలు ఇచ్చారు, ఈ కొలతల ప్రకారంగా మీరు చెమట వచ్చి పొద్దున్న 6 గంటల నుంచి 12 గంటల దాకా మీరు పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ పని చేయకుండా ఇంట్లో కూర్చుని మస్తర్లు లేచుకుని డబ్బులు తీసుకునే వాళ్ళు మల్లెపల్లి గ్రామంలో ఎంతమంది ఉన్నారో నేను చూపించమని అడుగుతా ఉన్నాను. నేను అన్ని మోసాలు జరుగుతూ ఉన్నాయి, మీరు ఆలోచించండి. నీతి నిజాయితీగా పరిపాలన అంటే ఎలా ఉంటుందో జనసేన పార్టీ తరఫున మేము చేసి చూపిస్తాం. ఇంత డబ్బు వచ్చింది గ్రామానికి, ఇంత డబ్బు కూడా మేము ఏ రకంగా ఖర్చు పెట్టాలనేది ప్రజలందరి సమక్షంలో నిర్ణయం జరుగుద్ది, ప్రజలందరి సమక్షంలోనే అభివృద్ధి జరుగుద్ది. ఎక్కడ కష్టపడ్డవాడికి నష్టం లేకుండా ప్రతి రూపాయి వచ్చేలా మేము చేస్తాం. అవినీతి ఇంచుమించి పంచాయతీకి 50 లక్షల రూపాయలు వస్తుంది మీ ఊరు పంచాయతీ మీద. నీరు, సిమెంట్ రోడ్లు లేవు, చాలా రోడ్లు, మరి ఇవన్నీ ఎవరు చేస్తారు? ఎవరిని అడగగలం మనం? మనకిక్కడ చూడండి, గత సంవత్సరం అన్నప్రాజ్పేటలో మాకు లోతు నీరు ఒక రోడ్డు మీద ఉంది, 5-6 నెలల నుంచి నీరు ఉందని చెప్పేసి అక్కడ మహిళలందరూ బాధపడితే మరి నేను ఉదయం వచ్చి వెంటనే అక్కడ టెంట్ వేసి కూర్చున్నాను, ఆ మురికి బాడిలో కూర్చున్నాను నేను అక్కడ మల్లెపల్లి గ్రామం అన్నప్రాజ్పేటలో. అధికారులు మీరు ఏం చేస్తా ఉన్నారు? వెంటనే ఇది క్లియర్ చేసి నీట్ గా చేస్తారా చేయరా? ఇక్కడ సిమెంట్ రోడ్డు వేసి డ్రైన్ కట్టండి, పంచాయతీ 50 లక్షల ఆదాయం వస్తా ఉంది, మీరు ఏం చేస్తా ఉన్నారని చెప్పేసి అక్కడ టెంట్ వేసుకుని అక్కడ రోడ్డు పని చేసే వరకు లెగలేదు ఆ రోజు నేనంతా కూడా. అది నా పట్టుదల అంతే. ఊర్లో ఎక్కడా కూడా మురికి నీరు అన్నది లేకుండా ఊరంతా సస్య శ్యామలంగా అందంగా డ్రైనేజీలు కానీ సిమెంట్ రోడ్లు కానీ 24 గంటలు మంచినీళ్ళు వచ్చే విధంగా కానీ మన చెరువు, మన మంచినీటి చెరువుని ఒక పార్కుగా చేయడం కానీ ఎన్ని అభివృద్ధి పనులు చేయాలో అన్ని అభివృద్ధి పనులు మనం చేసుకోవచ్చు. అంటే పంచాయతీని ఎలా చేయాలో నాకు తెలుసు, ప్రజల కష్టం ఏంటో నాకు తెలుసు. కాబట్టి ఒక్కసారి అవకాశం ఇవ్వండి, జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి పంచగట్ల తులసి గారిని మీరు గెలిపించండి. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాను. మన రాష్ట్రంలోనే మల్లెపల్లి గ్రామాన్ని ఒక ఆదర్శంగా చేస్తానని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. సర్పంచ్గా గెలిపించండి, తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే ఎన్నికలు వస్తాయి. మీరు గెలిపించమన్నారు, గెలిపించాం, మీ ఇక్కడ ఏం పనులు జరిగాయి అని చెప్పి మీరు అడగండి. నేను మళ్ళీ ఎమ్మెల్యే మీరు నాకు ఓట్లు అడగడానికి వస్తాను కదా, నేను అప్పుడు అడుగుతారు కదా. నాది బాధ్యత, పూర్తి బాధ్యత నాది మల్లెపల్లి గ్రామంలో. వారానికి ఒక రోజు మల్లెపల్లి గ్రామంలో ఉంటాను, సర్పంచ్గా గెలిపించాలంటే మీకు అందుబాటులో ఉంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, మరి గుర్తులు కూడా మనకి త్వరలో వస్తాయి 4 రోజుల్లో. తర్వాత ఇంట్లోంచి బయటికి రాని నాయకులను మనం గెలిపించడం కాదు, ఎక్కడో కూర్చుంటారు మేడలో పై గదిలో అలాంటి వాళ్ళు కాదు, మనకి మనలో తిరిగే మనిషిని గెలిపించను. పైన ఎక్కడో ఉండే వాళ్ళని కాదు, ఎక్కడో పెద్ద పెద్ద కోటీశ్వరుడిని మనం గెలిపిస్తే మనం అడగలేం, వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని చిత్తం బత్తమని ఉండాలి. అలా కాదు, మన ఇంట్లో బిడ్డలా ఉంటాడు రామకృష్ణ తమ్ముడు అన్నయ్య ఇలా చేయి అని చెప్పి మనం అడగగలం. కాబట్టి 2-3 రోజుల్లో గుర్తులు వచ్చిన తర్వాత మళ్ళీ వస్తారు. మీరు అన్నిదా భావించొద్దు, సమయం లేదు, లేకపోతే నేనే మీ ఊరు డోర్ టు డోర్ తిరుగుదును. కాబట్టి పెద్ద మనసు చేసుకుని మంచి మనసు ఉన్నటువంటి మన రామకృష్ణ గారు భార్య తులసి గారిని గెలిపించాలని మల్లెపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పి, ఆయన జయం అలాగే ఉంది, అదే జయంతో నేను ఉన్నాను, అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అందరికీ తెలుసు.
నేను తింటే సరిపోయిందా, నేను ఇక్కడ పుట్టాను కదా. ఆయన అంటున్నాడు మన గ్రామానికి 50 లక్షలు వస్తుందని. ఆ 50 లక్షలు మీ అందరినీ 4 పేటలే కాకేసి ఏం చేద్దామని చెప్పేసి అడిగేదాకా కూడా ఆయన్ని కొడతాం నేను. నాకు పంచాయతీ సంబంధించిన ఆ 50 లక్షలు ఖర్చు పెట్టే నాయకుడు కూడా మనం ఎంచుకోవాలి. ఆ 50 లక్షలు పంచాయతీ ఖర్చు పెట్టేదాకా నేను ఊరుకోను. అది నా పరిస్థితి. అది అంతేగాని ఈ పంచాయతీలోకి వచ్చాక చెప్పండి అసలు మాట. మీరు ఉపాధి హామీ చెప్పారు కదా, సంస్థల ప్రకారం పనిచేయడం చెప్పండి మాట. అది కూడా చెప్పండి, సంస్థల ప్రకారంగా పనిచేస్తారు. ఊళ్ళో ఒక్కట కూడా ఇక్కడ రాని మస్తర్ పడకలేదని చెప్పగలరా మీరు? చెప్తాను. చెప్పగలరా? చెప్తాను. నేను నువ్వు రెడీయా? నేను రెడీ. అది అది నేను చూస్తాను. అది ఓకేనా? నేను చెప్పేదాన్ని ఊళ్ళోనే జరుగుతున్నాయి తెలుసు ఆన్లైన్. ఏ ఊర్లో ఎక్కడ ఎన్ని దొంగ మాస్టర్లు పడుతున్నాయో ఒక అరగంటలో నేను చేస్తాను. అది అది చేయలేరు. అది ఎవరు ఎవరి వల్ల కాదు. నువ్వు నువ్వు మంచోడువే, నువ్వు మంచోడువే. నీ వెనకాల ఉన్న నాయకులు బట్టి నువ్వు చేయాలి. ఇక్కడ 100% కరెక్ట్ గా జరుగుతుందంటే మనం కరెక్ట్ గా, మీరు కరెక్ట్ గా ఉంటే కరెక్ట్ గా చేస్తారు వాళ్ళు. నువ్వు మంచోడువే. ఒరే బాబు, వాళ్ళు 10 మంది పక్క పడుకున్నారు, లేకపోతే 10 మంది నా చేలోకి వస్తున్నారు పని చేసే వాళ్ళు, వాళ్ళకి మస్తర్ లేరు అంటే అంటారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఎక్కడ జరగదు. నువ్వేం చేస్తున్నావు అంటే ఎక్కడ అవినీతి జరగట్లేదు అన్నావు. తెలుస్తాను. అర్థమైందా? లేబర్ ని కనిపెట్టుకుని వెళ్ళండి మిమ్మల్ని కోరేది. వాళ్ళు చేస్తారు, కష్టపడి చేస్తారు. కష్టపడి చేస్తారు. మీరు ఎలా చేస్తారో చేయండి. వీళ్ళందరినీ తల్లిదండ్రులకి చూసుకోను. నేను ఎప్పుడు రూపాయి ఎప్పుడు ఎవరైనా ఆశిస్తున్నాను. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.